షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. తెలంగాణలో గ్రూప్ వన్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి గాను ప్రిలిమినరీ పరీక్ష కాసేపట్లో ప్రారంభం కానుంది. 10:30 నుంచి 1 గంట వరకు జరగనున్న ఈ పరీక్ష కోసం తెలంగాణలోని 33 జిల్లాల్లో 994 కేంద్రాలను టీఎస్పీఎస్సీ అధికారులు సిద్ధం చేశారు. పరీక్ష ప్రారంభ సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసేస్తామని అధికారులు అంటున్నారు. గ్రూప్ వన్ ఎగ్జామ్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ్ లైవ్ లో అందిస్తారు. సిద్ధార్థ్ చెప్పండి, ఏర్పాట్లు ఎలా చేశారు, అధికారులు పూర్తి వివరాలు చెప్పండి గ్రూప్ వన్ ఎగ్జామ్ కి సంబంధించి. థ్యాంక్ యూ నరేష్. మరి కాసేపట్లోనూ తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ వన్ పరీక్ష మొదలు కానుంది. ఇప్పటికే సెంటర్ల వద్ద అభ్యర్థులు వచ్చారు, అందరినీ లోపలికి అలౌ చేస్తున్నారు. మరి కాసేపట్లోనే గేట్లు కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది. 10:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ జరుగుతుందని అధికారులు చెప్తా ఉన్నారు. 10:15 వరకు మాత్రమే లోపలికి అలౌ చేస్తాం, తర్వాత వచ్చిన వాళ్ళందరినీ అలౌ చేయము అని అధికారులు చెప్తా ఉన్నారు. ఇక గ్రూప్ వన్కి సంబంధించి గత అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. ప్రతి సెంటర్ దగ్గర కేవలం 300 నుంచి 400 మంది అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇప్పటికే అందరూ లోపలికి అలౌ చేశారు, కానీ లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వాళ్ళ దగ్గర హాల్ టికెట్ చూస్తున్నారు, హాల్ టికెట్తో పాటు ఒక ఐడి ప్రూఫ్ను చూస్తున్నారు. దాంతోపాటు ఈ పెన్స్ని కానీ లేదంటే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని కానీ లోపలికి అలౌ చేయట్లేదు. ముఖ్యంగా షూస్ వేసుకున్న వారిని కూడా అలౌ చేయట్లేదు. ఒకవేళ షూస్ వేసుకొని ఎవరైనా ఇక్కడికి వస్తే వాళ్ళ షూస్ని గేట్ బయటే వదిలేసి లోపలికి వెళ్లాల్సిందిగా అధికారులు చూస్తున్నారు. ఇక ఈ హాల్ టికెట్కి సంబంధించి స్క్రూటినీ కూడా జరుగుతూ ఉంది. బయట కొంతమంది పోలీస్ అఫీషియల్స్ ఉండి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే లోపలికి అలౌ చేస్తున్నారు. ఇక సెంటర్ల దగ్గర కూడా 144 సెక్షన్ ఇంపోజ్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు. ఇటు ఎగ్జామ్స్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇటు టీఎస్పీఎస్సీ గత అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 503 పోస్టుల కోసం గ్రూప్ వన్ ఎగ్జామ్ మరి కాసేపట్లో మొదలుగానుంది. గ్రూప్ వన్ కోసం మొత్తం 380,072 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. 304 హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక గతంలో గ్రూప్ వన్ రాసినటువంటి విద్యార్థులను చూస్తే 2,86,51 మంది ఎగ్జామ్ రాశారు. గత అక్టోబర్ 16 గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది. దాని తర్వాత లీకేజ్కి సంబంధించిన అంశం తెర మీదకి రావడంతో అభ్యర్థులు ఇటు విద్యార్థి సంఘాలు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని, రద్దు చేయాలని డిమాండ్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే గ్రూప్ వన్ ఎగ్జామ్ రద్దు జరిగింది. ఇక తర్వాత ఈరోజు కండక్ట్ చేస్తున్నారు. గతంలో జరిగిన దానికంటే ఈరోజు ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎక్కువగా రాసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. కొంతమంది గ్రూప్ వన్ అభ్యర్థులు కూడా ఉన్నారు, మాట్లాడడానికి వాళ్ళతో మాట్లాడతాం. గతంలో కూడా ఎగ్జామ్ రాశారు, మళ్ళీ ఎగ్జామ్ రాయబోతున్నారు, అసలు ఎట్లా ఒక నమ్మకం వచ్చిందా గ్రూప్ వన్ పైన? ముందుగా ఇప్పుడు టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎగ్జామ్లో ఇక్కడ సుజాత హై స్కూల్కి హాబిట్స్కి రావడం జరిగింది. గతంలో ఫిలిమ్స్నే పేపర్ లీకేజ్ వల్ల మెయిన్స్కి వెళ్ళలేకపోయినాము. అదేవిధంగా ఈసారి చూస్తుంటే గవర్నమెంట్ భద్రత ఎక్కువనే ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఫిలిమ్స్ జరిగి మెయిన్స్కి వెళ్ళాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాం. మొత్తానికి అయితే గతంలో జరిగినటువంటి తప్పిదాలను మరోసారి ప్రభుత్వం రిపీట్ చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ క్రెడిబిలిటీ మీద చాలా అపనమ్మకాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు కూడా ఈ లీకేజ్కి సంబంధించిన అంశమో లేదంటే గతంలో ఎగ్జామ్ జరిగినప్పుడు కొంతమంది ఉదయం రాస్తే కొంతమందిని స్పెషల్గా మధ్యాహ్నం రాసినటువంటి ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఈసారి కూడా అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎరేజ్ అయితే ఇక టీఎస్పీఎస్సీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ పూర్తిగా దెబ్బతింటుంది. విద్యార్థులు కానీ, అభ్యర్థులు కానీ, నిరుద్యోగులు కానీ ఇటు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి ఎగ్జామ్లను అసలు బిలీవ్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది నరేష్. కాబట్టి ఇటు అధికారులు, ఇటు టీఎస్పీఎస్సీ ఈసారి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంది. మరి కాసేపట్లోనే గ్రూప్ వన్ ఎగ్జామ్ ప్రారంభమవుతుంది.